నిన్నలో జరిగిన పరిణామాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జగన్ మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలనతో మరి బి ఫామ్లు ఇచ్చిన అభ్యర్థులందరూ కూడా సక్సెస్ఫుల్ గా గెలిచిన తర్వాత ఈ రోజు గ్రూప్ రాజకీయాలు చేయడం అనేది జగన్ మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని ఆయన ఇచ్చిన బి ఫామ్ ని ఆయన జారీ చేసిన విప్ ని ధిక్కరించినట్టు అని తెలిసి కూడా చేయటం అనేది ఎంతవరకు సమంజసం ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా దిగమింగుకొని పార్టీ కోసం పనిచేసిన మేము ఈ రోజు పార్టీ పరువును తీసి రోడ్డు మీద కోఆప్షన్ మెంబర్ కోసం ధర్నా చేయటం ఎంతవరకు సమంజసం ఈ రోజు రాష్ట్రమంతా కూడా ఒకే కోఆప్షన్ మెంబర్ మరి నామినేషన్ వేస్తుంటే కావాలని ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత నామినేషన్ వేయించి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలనుకోవటం పార్టీని ధిక్కరించినట్టు కాదని అడుగుతున్నాను అలాగే ఐదు మండలాలకి సమన్యాయం చేస్తూ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని ప్రతిపాదిస్తూ జగన్ మోహన్ రెడ్డి గారికి పార్టీ నుంచి పేర్లు పంపించడం జరిగింది దాంట్లో వాళ్ళు పేర్లు ఎన్నిక చేసి బీ ఫార్మ్స్ లో పంపించడం జరిగింది విప్పు జారీ చేయడం జరిగింది ఆ నేపథ్యంలో నింద్ర మండల ఎంపీపీ అభ్యర్థిగా మరి మన దీపా గారిని వైఫ్ ఆఫ్ జలంధర్ రాజు ఆవిడ్ని మేమందరం కూడా పార్టీ తరఫున బీ ఫామ్ ఇచ్చి విప్ కూడా శుభా గారు జారీ చేయడం జరిగింది విప్ ని ధిక్కరించి కనీసం పార్టీని గౌరవించకుండా మండలంలో ధర్నాలు చేస్తూ ఎమ్మెల్యేని పార్టీకి కష్టపడిన నాయకులందరినీ అలాగే అఫీషియల్స్ ని బండ బూతులు తిడుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలకి వాళ్ళ సపోర్ట్ తీసుకుని ధర్నాలు చేసిన వారిని వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆ నేపథ్యంలో జిల్లా మంత్రి గారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా ఆయనే కాబట్టి విప్పును ధిక్కరించిన ఆ ఐదు మంది రిటర్నింగ్ ఆఫీసరు క్లియర్ కట్ గా ఇచ్చారు విప్పును ధిక్కరించారు వీరిపైన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ తరఫున నా లెటర్ ప్యాడ్ లో ఇచ్చాము అలాగే ఎంపీటీసీ గా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి రూల్స్ ప్రకారం అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఈ పేపర్లను కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన గౌతమ్ రెడ్డి గారికి అలాగే సుబ్బారెడ్డి గారికి కూడా ఫోన్ లో వాట్సాప్ లో ఇవన్నీ పంపించి మాట్లాడటం జరిగింది ఈ రోజు పార్టీ గౌరవాన్ని దిగజారుస్తూ పార్టీ ఎమ్మెల్యే